హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిషు స్టైల్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? మరైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా టచ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే, మనకి చివర్లో ఎక్కువగా తక్కువగా ఉంటుంది కదా, అది మొత్తం సమానంగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాత మనము టేప్ కొలతలతో గ్లౌజ్ కట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ షోల్డర్ ఉంటుంది కదా, ఆ షోల్డర్ దగ్గర ఆ టేప్ ఫస్ట్ చివరి దిప్పు పెట్టాలి. ఇక్కడ డాట్ ఉంటుంది కదా, ఆ చివరి నుంచి ఈ డాట్ వరకు మనకి ఎంత మెజర్మెంట్ ఉందో చూసుకోవాలన్నమాట. ఇక్కడ 13½ వచ్చింది మనకి. 13½ ఖర్చులతో కలిపి నేను 15 పెట్టుకుంటున్నాను. షోల్డర్ పైన, షోల్డర్కి కింద నడుం పట్టి దగ్గర మొత్తానికి ఇంకా కొంచెం ఎక్కువైనా పర్లేదు అనేసి నేను 15 పెట్టుకుంటున్నాను. ఫస్ట్ చివర్లో ఒక మార్క్ పెట్టుకోవాలి, మధ్యలో ఒక మార్క్ పెట్టుకోవాలి, ఇంకా కొంచెం చివరికి ఒక డాట్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం స్ట్రైట్ లైన్ వేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వెడల్పు ఎంత ఉందో చూసుకోవాలన్నమాట. ఈ బ్లౌజ్ మొత్తం వెడల్పు అనేది ఇలా టేప్తో చూస్తున్నాను. 17½ వచ్చింది. ఈ 17½ని 4గా డివైడ్ చేయాలన్నమాట. 4గా డివైడ్ చేసి మళ్ళీ దాన్ని ఖర్చులతో కలిపి పెట్టుకోవాలి. అంత కన్ఫ్యూజన్గా ఉంటుంది కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను, ఈజీగా అర్థమయ్యే మెథడ్లో చూపిస్తున్నాను. ఇప్పుడు మన ఫ్రంట్ ఉంటుంది కదా ఉక్సుల వైపు, దాని అలా మెజర్మెంట్ తీసుకోవాలన్నమాట. వెడల్పు ఉక్సు దగ్గర ఫస్ట్ టేప్ పట్టుకొని కొంచెం లాగినట్టుగా ఇలా పెట్టాలి. చూడండి, మన ఖర్చులతో కలిపి మనకు 10 వచ్చింది. ఇలా ఈజీగా అర్థమవుతుంది అన్నమాట, కరెక్ట్ మెజర్మెంట్ కూడా వస్తుంది. మన ఖర్చులతో కలిపి 10 వచ్చింది. అది కొంచెం చిన్నగా ఉంది కాబట్టి మనకు కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్కువగా పెట్టుకోవచ్చు. నేను 1/2 ఇంచ్ ఎక్కువగా పెట్టుకుంటున్నాను. చూడండి, మనకి 10 వచ్చింది కదా, నేను 10½ పెట్టుకుంటున్నాను. అక్కడ పైన ఒక మార్కు, తర్వాత కింద ఒక మార్కు పెట్టుకోవాలన్నమాట. ఈ మార్కులన్నింటినీ స్కేల్తో ఇలా స్కేల్ యూజ్ చేస్తే మనకు స్ట్రైట్గా వస్తుంది లైన్ అనేది. ఇలా ఒక స్క్వేర్ షేప్లో లైన్ డ్రా చేసుకోవాలన్నమాట మనము. ఇప్పుడు ఈ బాక్స్లో మెజర్మెంట్స్ అనేవి మనం తీసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే, ఈ బాక్స్లోనే మనం మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇక్కడ కార్నర్లో మనం నెక్ అనేది తీసుకుందాము. నెక్ వచ్చేసి నేను 2½ తీసుకుంటున్నాను. మ్యాక్సిమం ఈ నెక్ షోల్డరు ఆర్మ్హోల్ అనేవి ఎవరికైనా అలాగే ఈ మెజర్మెంట్స్ ఉంటాయి. 2½ తీసుకున్నాను. తర్వాత షోల్డర్ వచ్చేసి నేను 3 ఇంచెస్ తీసుకున్నాను. త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకున్నాను. ఆర్మ్ హోల్ వచ్చేసి 6 తీసుకున్నాను. ఆర్మ్ హోల్ కూడా ఎవరికైనా 6ే ఉంటుంది. 6 తీసుకున్నాను. ఆ డాట్స్ కలిసేలాగా మనం ఒక లైన్ గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ చూసుకుందాము. నెక్ ఎంత హైట్ ఉందో, బ్యాక్ నెక్ ఎంత హైట్ ఉందో చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా మనం సైజ్ బ్లౌజ్ని ఇలా తీసుకొని ఇక్కడ నడుం పట్టికి కొంచెం కుట్లకి కొంచెం వదిలేసేయాలి మనము. తర్వాత పైన కూడా కొంచెం వదిలేసి మార్క్ పెట్టుకోవాలి. మార్క్ పెట్టుకొని పైన మనం 2½ తీసుకున్నాం కదా, కింద కూడా టేప్తోని 2½కి మార్క్ పెట్టుకోవాలి. ఆ 2 మార్కులు కలిసే విధంగా మనం స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఒకవేళ మనం భుజం తక్కువగా కావాలనుకుంటే షోల్డరు 2½ పెట్టుకుంటారు కొంతమంది.
కొంతమంది టూ పెట్టుకుంటారు. మ్యాక్సిమం అయితే ఎవరికైనా ఈ మెజర్మెంట్సే ఉంటాయి. నెక్ వచ్చేసి 2.5, షోల్డర్ 3, ఆర్మ్ హోల్ 6. ఇక్కడ మనము ఆర్మ్ హోల్ దగ్గర మనం వంపు తీసుకోవాలి కదా, అది కట్ చేసుకోవాలి. దానికి 1.5 ఇంచ్కి నేను ఆ కార్నర్లో మార్క్ పెట్టుకున్నాను. ఆ మూల దగ్గర 1.5 ఇంచ్కి ఆ మార్క్ కలిసే విధంగా డ్రా చేసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ నెక్ 1/2 ఇంచు మనం మార్క్ పెట్టుకోవాలి ఈ మూల దగ్గర నుంచి. అంత డీప్గా మనకు అవసరం లేదనుకుంటే కొంచెం 1 ఇంచ్ అన్నమాట. అలా నేను మార్క్ పెట్టింది అటు కొంచెం ఉంది కదా, డీప్ అవసరం లేదనుకుంటే ఆ పై లైన్ తీసుకోవాలి. మనకు అలాగే కావాలనుకుంటే నేను మార్క్ పెట్టింది తీసుకోవాలి. తర్వాత ఇది మెల్లమెల్లగా కట్ చేసుకోవాలన్నమాట. నేను టేప్ కొలతలతో కాకుండా మామూలుగా బ్లౌజ్ కొలతలతో ఇంకో వీడియో పెట్టానండి, అది నా వీడియోస్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసి చూసుకోండి. ఇలా మొత్తం మెల్లగా కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత హ్యాండ్స్ తీసుకుందాం. ఇప్పుడు ఒక చివరిలోనేమో బ్యాక్ పార్ట్ తీసుకోవాలి, ఇంకో చివరిలోనేమో మనము హ్యాండ్స్ తీసుకోవాలి. ఎప్పుడైనా సరే ఇది 4 మడతలు వేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా, ఆ ఫోల్డింగ్ దగ్గర మన సైజ్ బ్లౌజ్ ఫోల్డింగ్ వేసుకోవాలన్నమాట. క్లాత్ ఎక్కడైతే ఫోల్డింగ్ ఉందో మన బ్లౌజ్ కూడా ఫోల్డ్ అక్కడే వేసుకోవాలన్నమాట. ఈ చివరిలో కూడా క్లాత్ ఎక్కువ తక్కువగా ఏమైనా ఉంటే మనం సమానంగా కట్ చేసుకోవాలి. మనకి కింద హెమ్మింగ్కి ఎంతైతే క్లాత్ కావాలో అంత మార్క్ చేసుకోవాలన్నమాట. మనం ఫోల్డ్ చేయడానికి ఇలా స్కేల్తో చేసుకుంటే మనకి ఈక్వల్గా వస్తుంది మార్క్ అనేది. ఇప్పుడు చూడండి, నేను హ్యాండ్స్ కటింగ్కి నేను సైజ్ ఎలా తీసుకుంటున్నానో కింద ఇలా హెమ్మింగ్కి బ్లౌజ్ది హెమ్మింగ్ది పెట్టుకున్నాను. ఇలా సెట్ చేసుకోవాలన్నమాట, పైకి నీట్గా ముడతలు లేకుండా సెట్ చేసుకోవాలి. మనకు ఆల్రెడీ కింద కచ్చుకు వదిలేసుకున్నాం కదా, పైన కూడా మన కచ్చుకి 1/2 ఇంచ్ వదిలేసి మార్క్ పెట్టుకోవాలన్నమాట. అలాగే కింద కూడా మనకి పైన పై భాగంలో మార్క్ పెట్టుకోవాలి. కింది భాగంలో మనం ఆల్రెడీ పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఏంటంటే ఇది వంపు తీయడం ఎలా అంటే, ముందు మనము 1 ఇంచ్ స్ట్రైట్గా తీసుకుందాము. స్ట్రైట్గా తీసుకొని మనం పైన మార్క్కి కింద ఇక్కడ పెట్టుకున్న మార్క్కి మెల్లమెల్లగా డౌన్ తీసుకుంటూ ఆ మార్క్ ఈ మార్క్ మనం కలిపేసుకోవాలన్నమాట. చాలా సింపుల్ ఈ హ్యాండ్స్ కట్ చేసుకోవడం అనేది. తర్వాత ఏంటంటే ఆ మార్క్ ప్రకారం మనం కట్ చేసుకోవాలి, మెల్లగా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ముందు భాగానికి మనం వంపు తీయాలన్నమాట. ఈ వంపు అనేది ఇక్కడ మనకి సైడ్ కుట్లు అనేవి వస్తుంది కదా, అక్కడ నుంచి మనం పైన 1 ఇంచు మార్క్ పెట్టుకున్నాం కదా, ఆ మధ్యలోనే వంపు అనేది తీసుకోవాలన్నమాట. మనము చూడండి నేను ఎలా తీస్తున్నానో, ఈ మధ్యలోనే వంపు అనేది తీసుకోవాలి, చివరి వరకు తీసుకోకూడదు వంపు అనేది. సో తర్వాత కట్ చేసేసుకోవాలి, అంతే అండి, సింపుల్. ఇలా 4 లేయర్స్ ఉంటుంది కదా, ఆ 4 లేయర్స్ని 2 లేయర్స్గా తీసేసి కట్ చేసేసుకోవాలన్నమాట. ఇది ఇటు ముందుకు మనం హ్యాండ్స్ తీసుకున్నాం కదా, అటు వెనక్కేమో బ్యాక్ తీసుకున్నాము, మధ్యలో అనేది మనము ఫ్రంట్ తీసుకుందాము. ఇలా ఎక్కువ క్రాస్ కావాలనుకుంటే ఇలా పెట్టుకోవాలి, లేదంటే కొంచెం అటు జరిపి మనం తీసుకోవాలన్నమాట క్రాస్ అనేది, అది మన ఇష్టము. ఇప్పుడు క్లాత్ అనేది కదలకుండా నేను ఇలా సీజర్ పెట్టుకున్నాను. సీజర్ పెట్టుకొని నేను ఈ బ్యాక్ ఎలా అయితే ఉందో అలా మార్క్ చేసుకుంటున్నాను. చూడండి షోల్డరు,
ఇంకా ఆర్మ్ హోలు సైడ్కు నేను సగం వరకే డ్రా చేశాను. తర్వాత కింద నుంచి ఫోల్డ్ చేయాలి మనము. ఫోల్డ్ చేసి జస్ట్ ఐడియా కోసం అన్నమాట, అది ఫోల్డ్ చేసి అక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసుకొని మనకి ముందు నెక్ ఎంత అనేది ఇంకా మనం చూసుకోలేదు కదా, జస్ట్ అలా అక్కడ వరకు మనం డ్రా చేసుకోవాలి. ఇక్కడ నెక్ దగ్గర కూడా ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. తర్వాత మన సైజ్ బ్లౌజ్ ఉంది కదా, ముందు నెక్ తీసుకోవడానికి ఉక్సులు ఉంటాయి కదా, ఉక్సుల పట్టి వైపు మనం తీసుకొని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టుకోవాలన్నమాట. షోల్డర్ దగ్గర నుండి ఇలా పెట్టుకోవాలి, నెక్ ఎంతైతే వస్తుందో అలా మనం డ్రా చేసుకోవాలన్నమాట. డ్రా చేసుకొని అక్కడ నుంచి మళ్ళీ ఒక లైన్ గీసుకోవాలి స్ట్రైట్గా. తర్వాత మనం అక్కడ ఇక్కడ షేప్ పట్టి దగ్గర అక్కడ ఖర్చు ఉంటుంది కదా, అక్కడ ఒక మార్క్ చేసుకున్నాను. తర్వాత ఒక ఇంచ్కి మళ్ళీ ఒక మార్క్ చేసుకున్నాను. ఏంటంటే అక్కడ ఒక డాట్ పెట్టాలి మనము, ఆ డాట్కి షేప్ పట్టికి రెండింటికి నేను ఆ మార్క్ అనేది తీసుకున్నాను. తర్వాత ఫ్రంట్ హైట్ అనేది నేను ఇప్పుడు చూసుకుంటున్నాను. పైన భుజం దగ్గర స్టార్టింగ్ టేప్ పట్టుకొని తర్వాత ఇక్కడ పెద్ద డాట్ ఉంటుంది కదా, అక్కడ అక్కడ వరకు చూసుకోవాలన్నమాట. 12.5 వచ్చిందండి. ఖర్చులతో కలిపి 12.5 పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ మార్క్ ఉంది కదా, తర్వాత ఇక్కడ సైడ్ ఉంటుంది కదా, సైడ్లో కూడా మనము ఎంత ఉందనేది చూసుకోవాలి. పైన ఆర్మ్ హోల్ దగ్గర పైన అది చూసుకొని కిందేమో మనం షేప్ పట్టి ఉంటుంది కదా, ఆ మార్క్ వరకు మనం ఆ ఖర్చు వరకు మనం అలా పెట్టుకోవాలన్నమాట. ఈ డాట్స్ అన్నీ కలుపుతూ ఒక లైన్ గీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ చివరి కొంచెం ఒక 1/2 ఇంచ్ పైకే ఉండాలండి, మన సైజు కన్నా కొంచెము పైకి ఉన్నట్లయితే బాగా సెట్ అవుతుంది. తర్వాత ఇది కట్ చేసుకోవాలి, మనకి ఇది ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి. మొత్తం ఇలా మొత్తం మెల్లగా కట్ చేసుకోవాలన్నమాట. మెల్లమెల్లగా కట్ చేసుకుంటూ ఉండాలి జాగ్రత్తగా. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత నేను ఫ్రంట్ది ఆర్మ్ హోల్ లోత్ అనేది నేను తీయలేదన్నమాట, ఇప్పుడు తీస్తున్నాను. మనకు బ్యాక్ సైడ్లో మనం 6 ఎలా అయితే పెట్టుకున్నామో అలానే సేమ్ పెట్టుకొని అక్కడ 1.5 తీసుకున్నాం కదా, ఇక్కడ ఏంటంటే మనము 1 ఇంచ్ లేకపోతే 1/2 ఇంచ్ అయినా సరే అలా తీసుకోవచ్చు. నేనైతే 1 ఇంచ్ తీసుకుంటున్నాను. అక్కడ మార్క్ చేసుకోవాలి, మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకొని అలా కట్ చేసుకోవాలన్నమాట. అది కట్ చేసేసుకోవాలి అంతే. ఇప్పుడు ఏంటంటే ఈ క్లాత్తో మనం షేప్ బెల్ట్ తీసుకోవాలి. అది ఎలా తీసుకోవాలంటే మన సైజ్ బ్లౌజ్కి షేప్ బెల్ట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ సైజ్ కోవాలన్నమాట. కింద మనకి ఖర్చులకి ఒక మార్క్ పెట్టుకోవాలి, పైన ఖర్చులకి ఒక మార్క్ పెట్టుకోవాలన్నమాట. తర్వాత వెడల్పు అనేది మనకి ఎంత ఉందో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇలా సైజ్ బ్లౌజ్ను ఇలా వేసినట్లయితే మనకి షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మనం ఈ మార్క్ ఆ మార్క్ని కలిపేసుకోవాలన్నమాట. ఇక్కడ పైన కొంచెం క్రాస్గా వచ్చి కొంచెం డౌన్గా వెళ్ళి తర్వాత స్ట్రైట్గా వస్తుందన్నమాట. ఇలా ఇది కట్ చేసుకోవాలి. మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకునేటప్పుడు కొంచెం దీనికన్నా 1/2 ఇంచ్ కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు నడుం బెల్ట్ తీసుకుంటున్నాను,
ఒక ఇంచున్నర 2 ఇంచులు ఉంటే సరిపోతుంది. కొంతమంది పెద్దగా పెట్టుకుంటారు, సన్నగా ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారన్నమాట. ఇది వచ్చేసి మనకి కాజాల పట్టి, నెక్స్ట్ వచ్చేసి ఉక్సుల పట్టి, కాజాల పట్టి, రెండు రెడీగా పెట్టేసుకున్నాను కట్ చేసుకొని. నెక్స్ట్ వచ్చేసి మనము నెక్ వేసుకోవాలి కదా, నెక్కి మనకి క్రాస్ ఉండాలన్నమాట. ఇలా నేను క్రాస్గా తీసుకుంటున్నాను ఈ క్లాత్ని, ఇలా క్రాస్గా తీసుకోవాలండి మనము. ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్, డెఫినెట్గా నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇలా మొత్తం క్రాస్ కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట రెడీగా. తర్వాత ఇది బ్యాక్ కదా, మనము డాట్స్ పెట్టుకోవడానికి పైన భుజం మిడిల్లో పట్టుకొని దానికి స్ట్రైట్గా కింద ఇలా పట్టుకోవాలన్నమాట, అక్కడ ఒక కచ్చు పెట్టుకోవాలి. తర్వాత ఫ్రంట్ ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర, అక్కడ మిడిల్లో ఉంటుంది కదా ఆ మూల దగ్గర ఒక కచ్చు పెట్టుకోవాలన్నమాట, అక్కడ డాట్ వస్తుంది. తర్వాత ఇదేంటంటే ఇక్కడ 2.5 ఇంచులు స్టార్టింగ్ నుంచి 2.5 ఇంచులకి నేను మార్క్ పెట్టుకున్నాను. తర్వాత ఆ మార్క్ నుంచి 2.75కి నేను మళ్ళీ ఒక మార్క్ పెట్టుకున్నాను. ఆ రెండింటి మధ్యలో ఒక కచ్చు పెట్టుకోవాలి. ఇలా ఒక కచ్చు పెట్టుకోవాలన్నమాట, మనకు డాట్స్ వేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఫైనల్గా ఇది రెడీ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్, ఉక్సుల పట్టి, కాజల పట్టి అండ్ నడుం బెల్టు, అన్నీ ఇలా రెడీ పెట్టేసుకున్నాను. ఫ్రెండ్స్ ఈ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.